చాలా కామన్గా చూసే ఇంకొక సమస్య అంటే సమస్య అని చెప్పలేము, చూసేది ఏంటంటే కొత్తగా తల్లులైన వాళ్ళంతా కూడా ఒక రకమైన యాంగ్జైటీ, ఆందోళన, కొంచెం స్ట్రెస్ఫుల్గా, తర్వాత కొంచెము ఆ యాంగ్జైటీతో పాటు కొంచెం భయం కూడా ఉంటుంది. నేను బేబీని సరిగ్గా హ్యాండిల్ చేయగలనా, సరిగ్గా చూసుకోగలనా, అమ్మో బేబీ ఏడుస్తుంటే ఇంకేమన్నా రీజన్ ఉందేమో, ఫీడింగే కాకుండా ఒక్కొక్కసారి ఫీడ్ తీసుకున్నా కూడా ఏడుస్తుంటే భయం వేస్తూ ఉంటుంది. తర్వాత నిద్రలేమి, నిద్ర కూడా సరిగ్గా ఉండదు. బేబీ ఆల్మోస్ట్ ఎవ్రీ 2 to 3 hours మధ్యలో లేచి ఫీడింగ్ అది ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ కొత్తగా వచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ బాధ్యత అనేది ఇది చాలా పెద్ద బాధ్యత చెప్పాలండి. తర్వాత వాళ్ళకి అంతగా తెలియని ఏరియా ఇది. సో ఇవన్నీ అవుతూ ఉన్నప్పుడు యాంగ్జైటీకి స్ట్రెస్కి లోన్ అవటం అనేది సర్వసాధారణం. ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి చాలా చికాకుగా ఉంటుంది, ఊరికూరికి కొంచెం కోపం కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. తర్వాత ఏంటిది, నేను ఎందుకు పెట్టుకున్నాను, ఇది ఎందుకు బేబీని కన్నాను అని ఇలాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. సో ఈ యాడెడ్ ఆన్ అంటే ఈ కొత్తగా వచ్చిన బాధ్యత, సరే పిల్లల్ని ఎలా పెంచుతాను అనే ఒక టెన్షను, దీని మూలాన వచ్చే ఈ ప్రాసెస్ అన్నమాట. ఆ తర్వాత డెలివరీ అయిన వెంటనే కూడా హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఈ హార్మోన్స్లో, ఈ హార్మోన్ లెవెల్స్లో కూడా వస్తున్న మార్పులు కూడా దీనికి ఇంకొంచెం దోహదపడతాయి అన్నమాట. సో ఈ నిద్రలేమి, ఈ స్లీప్లెస్నెస్, ఈ టెన్షను, ఈ యాంగ్జైటీ, వీటన్నిటి మూలాన ఈ రకంగా ఆలోచనలు రావటం సహజంగానే ఉంటుంది. చాలాసార్లు దీనికి ఏమీ పెద్ద ట్రీట్మెంట్ ఏమీ అవసరం ఉండదు. దీనికి కావాల్సింది ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీ అంతా. అప్పుడు అందుకనే ఎప్పుడు కూడా డెలివరీ అయిన తర్వాత మనకి ఇంట్లో పెద్దవాళ్ళు, ఇప్పుడు మన అమ్మ పిన్నులు లేకపోతే మేనత్తలు, ఎవరో ఒకరు, అమ్మమ్మలు ఎవరో ఒకరు వచ్చి నిలబడతారు. ఎందుకు, వాళ్ళు మనకి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటారు. ఆ బేబీ ఎక్కువ ఏడుస్తుంది అనుకోండి, తల్లికి చాలా కంగారుగా ఉంటుంది, అమ్మో ఎందుకు ఏడుస్తుందో, ఏమైపోయిందో బేబీ అని. వాళ్ళు చెప్తారు ఏం పర్వాలేదు, ఇలా ఉంటుంది, ఇది ఇస్తే సరిపోతుంది ఇలాగని చెప్పి. సో ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా అవసరం. తర్వాత హస్బెండ్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉండాలి ఈ టైంలో. హస్బెండ్స్ కూడా సపోర్టివ్గా ఉండి ఆ బేబీని చూసుకోవటంలో వాళ్ళు కూడా కొంత పార్ట్ తీసుకుంటూ ఉంటే కొంత మానసికంగా ధైర్యం వస్తుంది. సో ఓకే, ఇది మనము స్మూత్గానే ఇది దాటగలము అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఇదంతా తగ్గుతుంది. దీన్ని పోస్ట్ పార్టం బ్లూస్ అంటాము. కానీ కొంతమందిలో ఏంటంటే ఈ రకమైన సింప్టమ్స్, అంటే ఇప్పుడు ఏవేమైతే మనం చూసామో అవి ఎక్కువ రోజుల పాటు ఉంటాయి. ఎక్కువ రోజుల పాటు ఉండి వాళ్ళు బేబీని చూసుకోవడంలో శ్రద్ధ చూపించకపోవచ్చు, తర్వాత దిగులుగా ఉన్నట్టుగా ఉండొచ్చు. సో ఎక్కువ రోజుల పాటు ఇది ఉండి బేబీని చూసుకోవటంలో కూడా వాళ్ళు బాధ్యతగా ఉండకుండా ఉంటే, ఎప్పుడు దిగులుగా ఆందోళనగా ఉంటూ ఉంటే, అప్పుడు మాత్రము డాక్టర్ సహాయం, సైకియాట్రిస్ట్ సహాయం మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటాము. ఈ పోస్ట్ పార్టం బ్లూస్ ఇది చాలా కామన్గా మనం చూసే దాంట్లో మాత్రం డాక్టర్ ఇచ్చే ధైర్యము, ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే సపోర్ట్తో దీన్ని అధిగమించడం అనేది తేలిక. మా వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.